please subscribe Color Frames. Hello viewers, latest updates kosam Color Frames channel lo subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Mahesh Babu, mass content kani, class content kani, ado brand. Just positive talk chalu nirmatala panta pandadaniki. Super hit talk vaste enno recordulaku charamagitham siddhamavutunnatte. ఇది కేవలం సినిమా విషయంలోనే వర్తించదు. టీజర్ నుండి ట్రైలర్, సాంగ్స్ విషయంలో కూడా ఇదే ఆనవాయితీ. సింగిల్ లైనర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసే స్టామినా మహేష్ సొంతం. టీజర్ లో చెప్పినట్టు ఓ బాధ్యతగా తీసుకుంటే దానికోసం ఎంతటి కష్టాన్నైనా స్వీకరించే మనస్తత్వం మహేష్ది. ఇప్పుడు మహేష్ చేస్తున్న సరిలేరు నీకెవరు కదా కాశ్మీర్ నుండి కర్నూల్ వరకు నడవనుంది. విజయశాంతి, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. సరిలేరుకి సంబంధించి విడుదలైన టీజర్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక మైండ్ బ్లాక్ అంటూ వచ్చిన పాట రికార్డుల పరంపరని కొనసాగిస్తుంది. తెలుగు లిరికల్ సాంగ్స్ విడుదలకి సంబంధించి మైండ్ బ్లాక్ సాంగ్ రికార్డు సాధించింది. తొలి 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ తెచ్చుకున్న పాటగా సౌత్ ఇండియాలో రికార్డు క్రియేట్ చేసింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాట 7.7 మిలియన్ వ్యూస్ తో రాములు రాముల పాటను బీట్ చేసింది. అంతేకాకుండా సూపర్ స్టార్ రజనీ దర్బార్ సినిమా పాటైన చుమ్మా కిజీ పాటను కూడా వెనక్కు నెట్టింది. తమన్ స్వర సారథ్యంలో వచ్చిన అల వైకుంఠపురంలోని పాట రాములు రాముల. మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పాట ఈ పాటికే 80 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. మొదటి రోజు రికార్డ్స్ ని మాత్రం మహేష్ కి కట్టబెట్టింది. దేవి మ్యూజిక్ మాయకి తమన్ రికార్డ్ కాస్త చిరిగిపోయింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ పాటల రికార్డుని కూడా దాటుకుని మహేష్ బేరాలేని బిజినెస్ చేస్తున్నాడు యూట్యూబ్లో. ఇక అలవైకుంఠపురంలో నుండి వచ్చిన సామజవర్గమన పాట 5.5 మిలియన్ వ్యూస్తో టాప్ లిస్ట్లో ఉంది. ఈ పాట ఈ పాటికే 100 మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకుంది. మొదటి పాటతోని మైండ్ బ్లాక్ రికార్డ్స్ని సొంతం చేసుకున్న సరిలేరు టీం ఇక ముందున్న మండే సాంగ్స్ని ఎలా ప్రిపేర్ చేస్తుందోనని మహేష్ ఫ్యాన్స్ ముచ్చటిస్తున్నారు. రణినారెడ్డి, బ్లేజ్లు పాడిన ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమురుగిపోతుంది. కొత్తగా వినిపించే బాణితో దేవి మళ్లీ తన గత వైభవాన్ని చాటుకున్నాడు. 24 గంటల్లో ఎక్కువ మంది వీక్షించిన మైండ్ బ్లాక్ సాంగ్ మరో అలవైకుంఠపురంలో పాటలను కూడా దాటుకుని వెళ్తుందా లేదా ఈ రికార్డుతో సరిపెట్టుకుంటుందా అనేది వేచి చూడాలి. ఇంకా సరిలేరుకు సంబంధించి 4 పాటలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సరిగ్గా రిధం దొరికించుకుంటే ఎలాంటి రికార్డ్స్ అయినా కదలాల్సిందే అని ఈ పాట రుజువు చేసింది. పాట మధ్య మధ్యలో మహేష్ వదిలిన లైనర్స్ లిజనర్స్ కి నవ్వు తెప్పిస్తూ సూపర్ అనిపించుకుంటున్నాయి. పోటా పోటీగా నడుస్తున్న ఈ హెల్తీ కాంపిటీషన్ లో ఒకరిని మించి మరొకరు తమ సామర్థ్యాలతో ఆడియన్స్ ని ఉర్రుతొలగిస్తున్నారు. మైండ్ బ్లాక్ సాంగ్ రికార్డు పదిలంగా ఉంటుందా లేదా ఇంకొన్ని రోజుల్లోనే మాయమవుతుందా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. బాబు ల్యాండ్ అయితే బాక్సాఫీస్ కి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని, పాటకు తగ్గ రికార్డ్ ని క్రియేట్ చేశాడని మహేష్ ఫ్యాన్స్ సంబరాల్లో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.